ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. హారిస్మేర ముఖారవింద మకరంద ఆనంద సందోహ సంభార ప్రీణిత భక్తలోక సుఖమౌన్యాలాపనా గీతికా కారుణ్యాత్మక శ్రీధరా యుగళ వక్షస్థ ప్రియం భావుక సూరిస్తోత్రవచ ప్రవాహ సుముఖ శోభా విభూషాధిక. శోభామయమైనటువంటి అనేకానేకములైనటువంటి భూషణములు, ఆభరణములు, రత్నస్థగితమైనటువంటి మెరుస్తున్నటువంటి ఎన్నో నగలు ధరించినటువంటి స్వామి, ఎన్నో హారములు ధరించినటువంటి శ్రీనివాసుడు, ఆ దేవదేవుని యొక్క సాక్షాత్కార భాగ్యము సామాన్యమైనటువంటి అంశం కాదు. యాజ్ఞవల్క్య మహర్షి ఒకచోట అన్నారు, ద్వే విద్యే వేదితవ్యం పరాచైవ అపరాచ అని. ప్రతి జీవుడు, ప్రతి సాధకుడు, ప్రతి ముముక్షువు కూడా ఆ దేవదేవుని యొక్క సాంగత్యాన్ని, సాన్నిధ్యాన్ని, సారూప్య సేవా దర్శన భాగ్యాలు మనసారా అనుభవించాలి అంటే తన మనస్సులో తాను జీవించడం నేర్చుకోవాలి. ప్రతి జీవుడు రెండు రకాల విద్యలు నేర్చుకోవాలంటాడు ఆ మహర్షి. ఎలాగా? లౌకికమైనటువంటి లోకంలో జీవించడానికి ఒక జీవనం, ఒక విద్య. అలౌకికమైనటువంటి అంతరంగ జీవనము జీవుడు తన మనస్సులో తాను జీవించేది నేర్చుకోవాలి. అదే సాధన, అదే యోగ సాధన. ఆ యోగ సాధన భక్తితో, జ్ఞానంతో సమ్మేళనమైనప్పుడు తప్పకుండా మనం పరమాత్మను ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా సాధన చేయాలంటే జీవుడు కాలంలో ఒక క్షణం కూడా వృధా చేయకూడదు. రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం అని భగవంతుని సేవలో ఎటువంటి తామసం కూడా మనస్సులో భావించకూడదు. రాత్రిర్గమిష్యతి భవిష్యత్ సుప్రభాతం భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీహి ఇత్థం విచారయతి మత్తమతే ద్విరేహే హా హంత హంత నళినీం గజ ఉజ్జహార. అరణ్యంలో ఒక తుమ్మెద ఒక పద్మసరస్సులో విహరిస్తూ పద్మాలలో ఉండే మకరందాన్ని, తేనెను త్రాగుతూ ఉందట. ఒక పద్మంలో ఎక్కువగా మకరందం ఉన్నది. ఈ తుమ్మెద ఆ తేనె తాగి త్రాగి మత్తుతో అలా అక్కడే పరుండిపోయింది. సూర్యాస్తమయం కూడా అయిపోయింది, పద్మం ముగుళించుకుపోయింది. ముడుచుకుపోయినటువంటి ఆ పద్మంలో ఈ తుమ్మెద చిక్కుకుని ఉన్నది. అయినా మత్తులో ఉన్నటువంటి ఆ తుమ్మెద ఏమాలోచిస్తూ ఉందంటే, రాత్రిర్గమిష్యతి, రాత్రి ఇలాగే ఉంటుందా, భవిష్యత్ సుప్రభాతం మళ్ళీ తెల్లవారుతుంది, భాస్వానుదేష్యతి మళ్ళీ సూర్యభగవానుడు ఉదయిస్తాడు, అప్పుడు వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉందట. కానీ హఠాత్తుగా ఏం జరిగిందంటే, ఒక మదించినటువంటి ఏనుగు ఆ సరస్సులో ప్రవేశించి, ఏనుగులకు పద్మాలంటే ఇష్టం కదా, పద్మాలన్నింటినీ చిందరవందర చేసేసింది ఆ ఏనుగు. పద్మాలు, పద్మపత్రాలు, తామరతూండ్లు అన్నీ చిన్నాభిన్నమై చిందరవందరైపోయాయి అంటే ఈ తుమ్మెద చిరునామా కూడా ఉండదు. ఎక్కడో అయిపోయింది, ఏమైపోయిందో తెలియదు. అలా చిక్కుకున్నటువంటి తుమ్మెద వంటి వాడే ఈ జీవుడు. మకరందాన్ని మత్తుగా తాగి పడున్నాడు అంటే ఈ సంసార సాగరం యొక్క సౌఖ్యాలలో మునిగి, విషయసుఖాలలో మునిగి మత్తుడై, రేపు చూద్దాములే, ఎల్లుండి చూద్దాములే, తర్వాత ప్రార్థిద్దాములే, తర్వాత స్తోత్రం చేద్దాము ఇలా అనుకుంటూ ఉంటే మదించిన ఏనుగు ప్రవేశించి ఎలా చంద్రవందన చేసిందో సరస్సుని, అలాగే మృత్యువు హఠాత్తుగా ప్రవేశిస్తున్న జీవుని యొక్క జీవితంలోకి. అలా ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందుకే యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినట్టుగా నిరంతరము సర్వకాల సర్వావస్థలలో అంతరంగంలో జీవించేది నేర్చుకునే జీవుడు పరమాత్మకు దగ్గరవుతాడు. సాక్షాత్తు తొలి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యుల వారు కూడా అదే చెప్పారు. ఈరోజు అన్నమాచార్య వర్ధంతి. ఆ మహానుభావుడు, ఆ మహాభాగవతోత్తముడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిపై 32,000 సంకీర్తనలు గానం చేసినటువంటి మహాభక్తాగ్రగణ్యుడు, ఆయన చెప్పినటువంటి సారం ఏమిటి? భగవంతుని యొక్క స్మరణలో జీవుడు అప్రమత్తుడై ఉండాలి.
చాలదా బ్రహ్మవిధి సంకీర్తనం, మీకు జాలెల్ల అడగించు సంకీర్తనం, సంతోషకరమైన సంకీర్తనం, సంతాప వడగించు సంకీర్తనం, జంతువుల రక్షించు సంకీర్తనం. ఆ పరమాత్మ యొక్క ప్రసన్నత మనం పొందాలి, ఆ పరమాత్మ యొక్క పాదారవిందాలు మనం ఆశ్రయించాలంటే ఈ సంకీర్తన భాగ్యం. అంటే భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనం చేయడం అన్నది అన్నమాచార్యులు వారు చెప్పినటువంటి సంప్రదాయం. ఆ తొలితెలుగు వాగ్గేయకారుడు ఇచ్చినటువంటి మహా వారసత్వ సంపద మనకు ఆ సంకీర్తన సంపద, ఆ వాంగ్మయ సంపద. అటువంటి మార్గంలో నడిచి యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినట్టుగా అంతరంగంలో మనం జీవించేది నేర్చుకోవాలి అంటే ఆ భగవంతుని యొక్క స్మరణకు మనం అలవాటు పడాలి. ఆ స్మరణ ఒక అమృతతుల్యమైనటువంటి ఆనందాన్ని మనకు ప్రసాదిస్తుంది. విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. వక్తియో వచసా నిత్యం సత్యమేవ న చానృతం తస్మిన్ యారమతే మహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. ఫాల్గుణ మాసంలో శ్రీ మహాలక్ష్మి స్తుతి సర్వ విధములైన శ్రేయస్సులను కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఎవరి యందు లక్ష్మి వసిస్తుంది, ఎవరిని ఇష్టపడుతుంది, ఎవరిని అనుగ్రహిస్తుంది అన్నటువంటి ఆ క్రమంలో తొలి అంశం ఏమిటంటే వక్తియో వచసా నిత్యం. వచస వాక్కు చేత తాము మాట్లాడేటువంటి మాటలలో ఎవరైతే సత్యమేవ న చానృతం, సత్యమును మాత్రమే వక్తి మాట్లాడతారు, నచ అనృతం అసత్యాన్ని పలుకరు, తస్మిన్ అటువంటి వ్యక్తులయందు అటువంటి వాణియందు యా రమతే ఏ దేవత అయితే ఇష్టపడుతూ ఉంటుందో అనుగ్రహిస్తుందో సా ఇందిర ఆ ఇందిర మహ్యం నాకు ఇష్టం ప్రయచ్చదు నే కోరుకునేటువంటి కోరికలను అనుగ్రహించుగాక అని మనం కీర్తించుకోవాలన్నమాట. ఇలా కీర్తించినట్లయితే ఆ ఇందిరాదేవి అనుగ్రహంతో మనకు సర్వకామనలు సిద్ధిస్తాయి. ఇది మనం ఫాల్గుణంలో గుర్తించుకోదగినటువంటి విషయం. ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులు ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి ధనిష్టా నక్షత్రం సోమవారం. ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. గడిచిన రోజున దినమంతా కూడా మనకు ఏకాదశి ఉన్నది. ఈరోజు కూడా సూర్యోదయానంతరం కించిత్ కాలం యావత్తు ఏకాదశి తిథి ఉన్నది కనుక ఏకాదశి తిథిని మనం చెప్పుకోవాలి. అలాగే మనకు ఈరోజు సోమవారం కనుక శివప్రియమైనటువంటి ఆరాధనాదుల్ని మనం నిర్వర్తించుకోవచ్చు. మరొక విశేషం ఏమిటంటే మనకు పదకవితా పితామహునిగా కీర్తిని పొందినటువంటి చక్కటి సంకీర్తనాచార్యులలో సర్వప్రథముడు సర్వోత్తముడు సర్వోత్కృష్టుడుగా కీర్తింపబడేటువంటి అన్నమాచార్యులు మొత్తం సంగీతలోకం అంతా భక్తి శ్రద్ధలతో నీరాజనాన్ని అర్పించేటువంటి మహనీయుడైన అటువంటి అన్నమయ్య వర్ధంతి ఈరోజు కనుక ఆయనకు సమస్త సంగీతలోకం నివాళులు అర్పించవలసినటువంటి సందర్భం అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.